బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడులో నేను, మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నేను మాట్లాడాను, విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడారు. మేము మాట్లాడిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే మాకు సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూములు కడిగేవాళ్ళు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విప్పేసిన బట్టలు ఉతికి ఆరేసేవాళ్ళు చేత మా మీద మాట్లాడిచ్చారు. ఒకటే అడుగుతున్నాం, నీకు చేతగాక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడం రాదా? బహిరంగ సభలలోనే నువ్వు మాట్లాడలేవు, నీ చెంచాల చేత మాట్లాడిచ్చేదేంది? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నేను అడిగిన వాటికి, విజయసాయి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు. నువ్వురా, నువ్వు వచ్చి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నువ్వేం అడుగుతావో అడుగు, మేము మళ్ళా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రిప్లై ఇస్తాం. నువ్వు భయపడిపోయి నీ చరిత్ర అంతా మేము విప్పుతామని చెప్పి నీ చెంచాల చేత, నీ ఇంటి ముందు గేట్లు తీసేవాళ్ళ చేత మా మీద ఈరోజు విమర్శలు చేయించావు. అవకాశవాదులు మాట్లాడారు ఈరోజు, కేవలం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు దండుకునేదానికే మా మీద ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు చేశారు. నువ్వురా, నువ్వు ఏం చెప్తావో చెప్పు ప్రెస్ మీట్ పెట్టి, దానికి సమాధానం చెప్పేదానికి మరలా మేము సిద్ధంగా ఉన్నాం. విజయసాయి రెడ్డి గారు చాలా బాగా చెప్పినారు, నువ్వు మాట్లాడిన దానికి మా విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. నీకు చేతనైతే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నేను అడిగిన వాటికి, విజయసాయి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు. మధ్యలో నీ ఇంటి దగ్గర గేట్లు తీసేవాళ్ళు, మీ ఇంటి దగ్గర వాచ్మెన్ల చేత మమ్మల్ని మాట్లాడిచ్చేదేంది? సిగ్గులేదా నీకు? బుద్ధుందా నీకు? నువ్వు మళ్ళా నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నావు, దేనికి ఎత్తుభారము? పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడలేవు, బహిరంగ సభల్లో మైక్ పట్టుకుంటే వణికిపోద్ది నీ చెయ్య, నీ గొంతులో నుంచి మాటలు రావు. నీకెందుకని ఎంపీ పదవి? ఏం తప్పు మాట్లాడాము నేను, విజయసాయి రెడ్డి గారు? ఉన్న వాస్తవాలు పత్రికా విలేకరుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాం. మేము మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఖండించు. ధైర్యం లేదా? దమ్ము లేదా? నువ్వు మగాడివి కాదా? భయమా నీకు ప్రెస్ వాళ్ళంటే? బహిరంగ సభల్లోనే మాట్లాడలేవు నువ్వు, ఇప్పుడు ఏమొస్తావు? విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే కదా. ఏ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నావు నువ్వు? ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రాజ్యసభ తీసుకుంటే మేము ఎమ్మెల్యేలుగా నిన్ను తీసుకెళ్ళాము మా నియోజకవర్గాల్లోకి, అప్పుడు దాకా నీకు దిక్కు లేదు. తెలుగుదేశం పార్టీలో నువ్వు రాజ్యసభ ట్రై చేశావు, నీకేం ఇచ్చేదని చంద్రబాబు ఆ రోజు మాట్లాడినాడు. మా దగ్గరకు వచ్చావు, మా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారు 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని, నువ్వైతే నెల్లూరులో లేవు కదా,